ఇస్తారు మన గవర్నమెంట్ ఆదేశాలు మేరకు ప్రతి సోమవారం మున్సిపాలిటీలో స్పందన కార్యక్రమం 10 నుండి 11 వరకు జరుగుతుంది. ప్రజలకి ప్రతిసారి మేము చెప్పేదనే ఏదైనా సమస్య ఉంటే దయచేసి ఈ స్పందన కార్యక్రమంలో మీకు రిపోర్ట్ చేయించండి, లేదా ఫోన్ ద్వారా అయినా మీరు చెప్పి మీరు కంప్లైంట్ చేస్తే మేము మీ కంప్లైంట్ మేము రెక్టిఫై చేస్తామని వీక్లో కాల్ చేసి మళ్ళీ కాల్ పరిష్కారమైనా లేదని కూడా మేము చేస్తున్నాం. అయితే ఇంత మంచి అవకాశం మనకు మన ప్రభుత్వం ద్వారా జరుగుతున్నప్పుడు దయచేసి ప్రజల్లో దీన్ని వినియోగించుకోవాల్సిందే కోరుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు క్లాక్ ప్రోగ్రామ్ ద్వారా మనకి ఆటోలు డోర్ టు డోర్ కలెక్షన్ వస్తున్నాయి ప్రతి స్ట్రీట్కి. దయచేసి ప్రజలు దీనికి కోఆపరేట్ చేయండి, ఎక్కడంటే అక్కడ చెత్త పడేయకుండా ఆటోలు వచ్చినప్పుడు దయచేసి వాళ్ళకి ఇచ్చి మన మదనపల్లి టౌన్ క్లీన్గా ఉంచడానికి సహకరించాల్సిందే కోరుకుంటాను. అంతేకాకుండా ఈ క్లాప్ ప్రోగ్రామ్ వచ్చి ఆటోలు మెయింటెనెన్స్ కోసం మనం ఛార్జెస్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గుర్తించి దయచేసి ఈ యూజర్ ఛార్జెస్ విషయంలో కూడా మీరు వేరే అపోహలు ఏం లేదండి. మన టౌన్ మన క్లీన్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లీన్ క్లాప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. దాని మెయింటెనెన్స్ కోసం అనేసి ఈ ఆటోలు అనేసి మాత్రమే ఇట్లా యూజర్ ఛార్జెస్ ఇస్తున్నారు. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్కరు సహకరించాల్సిందే కోరుకుంటున్నాను. ఇంకేదైనా సమస్య అయినా శానిటేషన్లో అయినా మీకు వాటర్ సమస్య అయినా లైట్నింగ్లో అయినా ఏదైనా కానీ మీకు ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా నియర్ బై మీకు సచివాలయాలకు రిపోర్ట్ చేయండి. అక్కడ రెక్టిఫై కాకుంటే దయచేసి స్పందనలు ఇచ్చేసి మీరు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా మేము దాన్ని యాక్షన్ తీసుకుని మీకు రెక్టిఫై చేసి కాల్ బ్యాక్ చేస్తాను. ఇంత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది మరొకసారి.